నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వాతంత్ర దినోత్సవాలపై కేంద్రం మార్గదర్శకాలు. కరోనా నుంచి కోలుకున్న వారిని ఆహ్వానించాలని సూచన. సచిన్ పైలట్ వర్గ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట. యథాతథ స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు. గాంధీ భవన్ లో పివి శతజయంతి ఉత్సవాలు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరైన నేతలు. కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో గర్భిణీల అవస్థలు. మల్లన్నవాగు దాటేందుకు తిప్పలు పడ్డ బాధితురాలు. ఆన్లైన్ క్లాసులలో ప్రైవేటుకు ధీటుగా సర్కారీ పాఠశాలలు. ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న తరగతులు. కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రజలు సమూహాలుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ సలహాపత్రాన్ని జారీ చేసింది. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య పారిశుద్ధ్య సిబ్బంది సేవలకు గుర్తింపుగా స్వాతంత్ర్య వేడుకలకు వారిని ఆహ్వానించాలని సూచించింది. కరోనా నుంచి కోలుకున్న వారిని కూడా ఆహ్వానించాలని పేర్కొంది. వేడుకలు ఎక్కువ మందికి చేరేలా వాటిని వెబ్కాస్టింగ్ ద్వారా ప్రసారం చేయడం సహా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించింది. రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్కు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ జారీ చేసిన నోటీసులపై యథాతథ స్థితి కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారానికి సంబంధించిన ఈ కేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలని సచిన్ పైలట్ వర్గం నిన్న వేసిన పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. స్పీకర్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్ వర్గం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉండగా రెబల్ ఎమ్మెల్యేలు మరో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో తుది తీర్పు ఆలస్యమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయ అధికారిక వెబ్సైట్ను మరింత మందికి చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎంఓ వెబ్సైట్ను 6 అంతర్జాతీయ, 22 భారతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు ఆహ్వానించింది. వెబ్సైట్ను ఆయా భాషల్లోకి మార్చేందుకు అర్హత, అనుభవం కలిగిన సంస్థలు ముందుకు రావాలని సూచించింది. ఆగస్టు 7 వరకు ఇందుకు గడువు విధించింది. ఈ మేరకు జాతీయ ఈ గవర్నెన్స్ డివిజన్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది. ప్రస్తుతం నడుస్తున్న వెబ్సైట్ 12 భాషల్లో అందుబాటులో ఉంది. వివరణాత్మక సాఫ్ట్వేర్, స్పెసిఫికేషన్ సిద్ధం చేయటం, వెబ్సైట్ అభివృద్ధి, నిర్వహణ కోసం ఎండ్ టు ఎండ్ మేనేజ్డ్ సేవలు అందించడం సహా 22 భారతీయ, 6 అంతర్జాతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేలా ఈ సంస్థ పనిచేయాలి. పోర్టల్లోని స్టాటిక్, డైనమిక్ కంటెంట్ను అనువదించాలి. కొత్త వెబ్సైట్ ప్రస్తుతం ఉన్న వెబ్సైట్తో అనుసంధానమైన అన్ని సామాజిక మాధ్యమాలతోనూ అనుసంధానం కావాలి. ఈ ప్రాజెక్టుపై సందేహాల నివృత్తికి జూలై 30వ తేదీని గడువుగా విధించింది. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఘోరం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి 5 కుటుంబ సభ్యులను హత్య చేశాడు. అనంతరం వేగంగా వెళ్తున్న వాహనం కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. పలుగుతో తల్లిదండ్రులు, 2 సోదరులు, సోదరిని హత్య చేశాడు. హత్యకు ఖచ్చితమైన కారణాలు తెలియవని పోలీసులు తెలిపారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య తలెత్తిన దౌత్య యుద్ధం మరింత ముదిరింది. తమ దేశంలోని హూస్టన్లో ఉన్న చైనా దౌత్య కార్యాలయాన్ని అమెరికా మూసివేసిన నేపథ్యంలో డ్రాగన్ దేశం కూడా అదే తరహాలో బదిలిచ్చింది. తమ దేశంలోని చేంగ్డు ప్రాంతంలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలని ఆ దేశానికి చైనా సూచించింది. అక్కడ అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. చైనా దౌత్య సిబ్బంది తమ సమాచారాన్ని తస్కరిస్తున్నారనే కారణంతో 72 గంటల్లో హూస్టన్లోని దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలని ఈ నెల 21న అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. తమ మేధో సంపత్తి, ప్రైవేటు సమాచారాన్ని పరిరక్షించుకోవాలని భావిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. దీనికి దీటుగా బదిలిచ్చిన చైనా విదేశాంగ శాఖ అమెరికా నిర్ణయం అసాధారణం అని పేర్కొంది. ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది. అమెరికాకు చైనాలో 6 దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. సైబరాబాద్ సిపి సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
24/7 రన్ అవుతది ఈ యొక్క సర్వీస్. అయితే పైలట్ బేసిస్ మీద మనం ముందు మూడు పోలీస్ స్టేషన్స్ మూడు జోన్స్లో నుండి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సెలెక్షన్ కూడా బేస్డ్ ఆన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఉమెన్. సో బాలానగర్ జోన్లో జగద్గిరిగుట్ట పిఎస్ తీసుకున్నాము, మాధవపూర్ జోన్లో వచ్చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్, అలాగే శంషాబాద్ జోన్కి సంబంధించి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ మూడు పోలీస్ స్టేషన్స్కి సంబంధించిన మహిళలపై జరిగే ఏదైనా ప్రాబ్లమ్స్, మహిళలు ఎదుర్కొన్న ఏ ప్రాబ్లం వచ్చినా కూడాను ముందు ఫస్ట్ రెస్పాన్స్గా ఈ యొక్క స్పెషల్ డయల్ 100 మొబైల్ వెహికల్స్ అక్కడ వెళ్ళటం జరుగుతుంది. మహిళా పోలీసు ఆ మహిళ ఎవరైతే ప్రాబ్లం గురించి ఫోన్ చేశారో ఆ ప్రాబ్లం కనుక్కొని అది ఇమీడియట్గా సొల్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఇది పైలట్ బేసిస్ కాబట్టి తర్వాత ఇంకా ఎక్స్పాండ్ చేసి మిగిలిన పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ కూడాను దీన్ని విస్తరించాలని చెప్పేసి ఆలోచనలో సిపి గారు ఉన్నారు. సో ఈరోజు ప్రత్యేకించి ఇంకా ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. సో దీని స్పెషాలిటీ అంటే మనం ఒక ఆ వెహికల్ ఒక లేడీ ఆఫీసర్ ఉంటారు, మనకి ఎవరైనా మహిళలు మనకు ఫోన్ చేసి మనకి ఇట్లా సమస్య ఉందని చెప్పి మన డయల్ 100 కాల్ వస్తే మనం ఇమీడియట్లీ అక్కడ వెళ్ళడము, అవసరం బట్టి కౌన్సిలింగ్ చేయడము, లేదంటే ఆమెకు రెస్క్యూ చేయడం జరుగుతుంది. సో అంతకుముందున్న మన పెట్రోల్ వెహికల్స్లో ఆ ఫెసిలిటీ లేదు, బట్ ఇది ఈ ఒక పైలట్ బేసిస్ పైన ఈ ఒక ఫెసిలిటీ లాంచ్ చేయడం జరిగింది ఈరోజు. సో మనకు ముఖ్యంగా ఇది పబ్లిక్కు మన మహిళలకు ఒక భద్రత కోసం మనం ఆల్రెడీ మనం టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఇంకోటి ముందడుగు వేస్తూ మనం మహిళల భద్రత మన తెలంగాణ పోలీసు మరి సైబర్ పోలీసుది టాప్ ప్రయారిటీ. సో సైబరాబాద్ పోలీస్ ఇన్ అసోసియేషన్ విత్ సొసైటీ ఫార్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్లాస్మా డొనేట్ చేసిన వాళ్ళందరికీ కూడాను ఫెలిసిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. శ్వాసకోశ సమస్యతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగి మృతి చెందాడు. ధర్మవరానికి చెందిన ఓ వ్యక్తి తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యం అందించాలని సిబ్బందిని ప్రాధాన్యపడినా ఎవరూ పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. శ్వాస తీసుకోవటం కష్టమై రోగి ఆసుపత్రి ఆవరణలోనే సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం సిబ్బంది మృతదేహాన్ని తీసుకెళ్లారు. సకాలంలో వైద్యం అందకపోవటం వల్లే వ్యక్తి మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మూడు గంటలకు వచ్చి ఇంత పని చేసుకుంటున్నాను. ప్రాణం పోయే మనుషులు తిల్లాడుతున్నారు అని డాక్టర్లు ఒకరు కానీ ఏమమ్మా అంటే ఆటిపోయిటివో చూడలేదు నాయన చచ్చిపోయినా తీసుకెళ్ళాను ప్రైవేట్ గవర్నమెంట్ ఆసుపత్రిలో మీద ఫస్ట్ వస్తాను నేను తీసుకోవాలి మనుషులు ఎట్లున్నారా ఏం కదా అని చూసుకోకుండా ఏడ దూరం ఉంది దేశవ్యాప్తంగా కరోనా భీకర ప్రళయం సృష్టిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి నేటి ఉదయం 8 గంటల వరకు ఎన్నడూ లేని విధంగా 49,310 కొత్త కేసులు సహా 740 కోవిడ్ మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 12,87,945కు చేరింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30,600 చేరింది. మొత్తం 8,17,000 పైగా బాధితులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 1,54,28,000 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 3,52,800 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య సైతం అధికంగానే ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.
కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అంతర్జాలం అండతో సర్కారీ పాఠశాలలు ఆన్లైన్ బోధనపై దృష్టి సారించాయి. ఆదిలాబాద్ జిల్లాలో పలు పాఠశాలలు 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు పాఠాలు బోధిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా కార్పొరేట్ సంస్థలు నెల రోజుల ముందు నుంచి ఆన్లైన్ తరగతులకు శ్రీకారం చుట్టాయి. సర్కార్ బడిలో చదివే పేద విద్యార్థులకు ఆన్లైన్ బోధన చేసేందుకు పలువురు ప్రధానోపాధ్యాయులు నడుం బిగించారు. ఈ విషయాన్ని తొలుత విద్యార్థులు తల్లిదండ్రులను పిలిపించి తమ ఉద్దేశాన్ని వివరించారు. ఎంతమందికి స్మార్ట్ ఫోన్ సౌకర్యం ఉందని ఆరా తీసి వారందరితో గ్రూప్ ని తయారు చేసి తొలుత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలో 101 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలుండగా అంతర్జాల సౌకర్యం ఉన్న 22 పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుని విద్యార్థులు నష్టపోకుండా బోధన ప్రారంభించారు. ఆన్లైన్ బోధన ఎంతో ఉపయుక్తంగా ఉందని ఆదిలాబాద్ గ్రామీణ మండలం చాందా టీ ఉన్నత పాఠశాల విద్యార్థులు చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయుల చొరవను కొనియాడుతున్నారు. మాకు ఈ కరోనా వల్ల స్కూళ్లు స్టార్ట్ కాలేదు. జూన్ 12 తెరుచుకోవాల్సిన పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. కరోనా వల్ల మేము చాలా పాఠాలు మిస్ అయ్యాం. కాకపోతే మా టీచర్ ఆన్లైన్ గ్రూప్ క్రియేట్ చేసి మాకు పాఠాలు చెప్తుంది. ఆన్లైన్ క్లాసులు మాకు 5 గంటల నుండి 6 గంటల వరకు చెప్తున్నారు. మేము అందరం శ్రద్ధగా ఆన్లైన్ క్లాసులను వింటున్నాము. ఆన్లైన్ క్లాసులు చెప్పడం ద్వారా మేము మాకు అర్థమైనవి రాస్తున్నాము. అర్థం కానీ మళ్ళీ సార్లకి గ్రూప్ లో క్రియేట్ చేసి పంపుతున్నాము. సార్లు మళ్ళా మాకు తర్వాత జవాబులు మాకు పంపిస్తున్నారు. అలాగే మా తప్పులను కూడా చెప్తున్నారు. ఇంటి దగ్గర స్మార్ట్ ఫోన్ లేకుండా నేను మా ఫ్రెండ్ వాయిస్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఆన్లైన్ క్లాసులు చూస్తున్నాను. టీచర్స్ చెప్పిన పాఠాలు కూడా హోంవర్క్ చేస్తున్నాము. ఇంతకు ముందు అవి గేమ్లు ఆడు అవి తిరుగుడు కరెక్ట్ లేకుండా ఇప్పుడు టీచర్ గానీ తాళ్ళు ఫోన్లు చేసుకుంటా ఆన్లైన్ క్లాసులు చెప్పుడు ఫోన్ల వాట్సాప్ మంచిగా చేస్తున్నాడు. పిల్లలు ఆన్లైన్ తరగతులు శ్రద్ధగా వింటున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. సందేహాలుంటే వాట్సాప్ గ్రూప్ ద్వారా నివృత్తి చేసుకునేలా ముందుగానే అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ బోధనలో కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమేనని విద్యార్థులు నష్టపోవద్దనే ఉద్దేశంతో బోధనకు శ్రీకారం చుట్టామని వివరించారు. కరోనా దృష్ట్యా పాఠశాలల పునఃప్రారంభం పైన స్పష్టత రాకపోవడం వల్ల మరి విద్యార్థులు నష్టపోకూడదనే ఒక ఉద్దేశంతో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం చర్చించుకుని కనీసం 10వ తరగతి విద్యార్థులకు మనవంతుగా పాఠాలు ప్రారంభించాలనే ఒక సంకల్పం మేము చేశాము. జూమ్ యాప్ ద్వారా పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ద్వారా ఈ విద్యా సంవత్సరాన్ని ముగించడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాము. ఈ ప్రభుత్వానికి కూడా నేను ఈ విధంగా చేస్తే బాగుంటుందని సూచిస్తున్నాను. ఈ విధంగా మేము ఆన్లైన్ తరగతులు మొదలే వాళ్లకు అంటే ఒక రోజు మొదలే వాళ్ళకి టైం ఇచ్చేసి చేయడం వల్ల వాళ్ళు కూడా విద్యార్థులు కూడా సంసిద్ధులైతున్నారు. 30 మంది పిల్లలు ఆన్లైన్ లో అటెండ్ అవుతున్నారు. అదే విధంగా లెసన్స్ కూడా బాగా నడుస్తున్నాయి. కానీ ఇది ఇప్పటికీ కూడా ఆఫ్లైన్ తరగతికి ప్రత్యామ్నాయం కాదు. చాలా తేడాలు ఉంటాయన్నమాట. మనం ఆన్లైన్ లో చెప్పినప్పుడు అన్నిటినీ మనం ప్రదర్శించలేము. ప్రైవేట్ పాఠశాలలు గత ఏప్రిల్ మాసం నుండే జూమ్ యాప్ లో ఆన్లైన్ బోధనను కొనసాగిస్తున్నారు. మరి పేద పిల్లలు పేద విద్యార్థులు చదివే మన ప్రభుత్వ పాఠశాలల్లో మరి ప్రైవేట్ కు ధీటుగా మనం ఎందుకు ఈ ఆన్లైన్ బోధన చేయకూడదు అని ఒక చిన్న ఆలోచన కలిగిన వెంటనే నేను మా ఉపాధ్యాయ బృందాన్ని సంప్రదించడం జరిగింది. ఆన్లైన్ బోధన పాఠశాలలో సత్ఫలితాలు ఇస్తుండటం పట్ల గ్రామస్తులు ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తున్నారు. అధికారులు మాత్రం మారుమూలలో ఉన్న పాఠశాలల్లో అంతర్జాల సమస్యలతో ఆన్లైన్ బోధన కొనసాగించడం కష్టమే అంటున్నారు. 10వ తరగతి విద్యార్థులకు చాలా ప్రాముఖ్యత ఉంటది కాబట్టి వాళ్లకు మొట్టమొదలు ఆన్లైన్ క్లాసుల్ని ప్రారంభిస్తామని వాళ్ళు హెడ్ మాస్టర్ చెప్పడము, అయితే వారం రోజులైంది వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసి అదే విధంగా మా పిల్లల్ని కూడా నేను విద్యార్థుల్ని కూడా చాలా అభినందిస్తున్నాను. 22 స్కూల్స్ లో ఇప్పుడు ఓన్లీ 10th క్లాస్ విద్యార్థులకు నడుస్తుంది. దట్టు ఒక 55-60% పిల్లలే వాటిని అందుబాటులో యాక్సెస్ ఉంది. మిగతా పిల్లలకు స్మార్ట్ ఫోన్ లేకపోవడం వల్ల లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఎలాంటి ఫోన్ సౌకర్యం లేకపోవడం వల్ల అవి పిల్లలు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. ఆన్లైన్ బోధన సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ అంతర్జాల సమస్యలు అవరోధంగా మారుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులందరికీ ప్రయోజనం కలిగేలా ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీభవన్లో ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. After a long career in state and national politics,
He became Prime Minister of India at a time of grave economic crisis. Through his bold leadership, our country was able to overcome many challenges successfully. The Union Budget of July 24, 1991, ee roju kuda July 24 ani gurtu pettukondi. The Union Budget of July 24, 1991 paved the way for the economic transformation of our country. Shri P.V. Narasimha Rao's tenure was also marked by a number of political, social and foreign policy achievements that have endured. Above all, he was a dedicated congressman who served the party devotedly in various capacities. I congratulate the Telangana Pradesh Congress Committee for having organized these year-long celebrations. Shri P.V. Narasimha Rao was a very respected national and international figure. Shri P.V. Narasimha Rao was a very respected national and international figure. The Congress Party takes pride in his many accomplishments and contributions. Shrimati Sonia Gandhi. Mana priyatama nayakudu, maji Akhila Bharata Congress Committee adhyakshulu, Parliament sabhyulu Rahul Gandhi gari sandesham chautanu cheppine manavi chestunanu. I congratulate the Telangana PCC on organizing year-long celebrations to commemorate the birth centenary of our late Prime Minister, Shri P.V. Narasimha Rao. On this occasion, we celebrate the legacy of a man whose contribution contributes to shape modern India. From joining the Congress Party in his teenage years to becoming the Prime Minister of the largest democracy, his remarkable political journey reflected his grit and determination. July 24th, ee roju, marks the 29th anniversary of the 1991 budget. On this day, India embarked on a bold new path of economic transformation. Shri P.V. Narasimha Rao and Dr. Manmohan Singh played a pivotal role in ushering the era of liberalization. I hope this event will revive interest among our youth to learn about India's growth story and the remarkable individuals who made this possible, Rahul Gandhi. Ade vidhanga P.V. Narasimha Rao gari kumarudu P.V. Prabhakar Rao gari kuda vari sandeshamlo Telangana Pradesh Congress Committee ki Geeta Reddy gari aadhvaryamlo ఏర్పాటైన ఈ సెలబ్రేషన్స్ కమిటీకి వారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. మరి వారు కొన్ని సూచనలు కూడా చేశారు. మరి వారి సూచనలు కూడా తప్పనిసరిగా మేము తగిన స్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నేను జస్ట్ యాజ్ అ పిసిసి ప్రెసిడెంట్ ఒక్క నిమిషంలో ఈరోజు కార్యక్రమం బ్రీఫ్గా మనవి చేస్తాను. మరి నేను మాట్లాడిన తర్వాత గీతారెడ్డి గారి స్వాగత ఉపన్యాసం, ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ భారత రాష్ట్రపతి, మన్మోహన్ సింగ్ గారు మాజీ భారత ప్రధాని వారి వీడియో రికార్డింగ్ ద్వారా సందేశం పంపించడం జరిగింది. ఆ తర్వాత గౌరవనీయులు చిదంబరం గారు ఇప్పుడు జూమ్ యాప్లో లైవ్లో ఉన్నారు. అదేవిధంగా జయరాం రమేష్ గారు కూడా జూమ్ యాప్లో లైవ్లో ఉన్నారు. వారు మాట్లాడతారు. ఆ తర్వాత మరి పివి గారి తమ్ముడు పివి మనోహర్ రావు గారి ఈ సందర్భంగా వారి సందేశం ఇస్తారు. మరి మన ఏఐసిసి ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర కుంతియా గారు బ్రీఫ్గా మాట్లాడతారు. ఆ తర్వాత మన సిఎల్పి లీడర్ మన బట్టి విక్రమార్క్ గారు, ఆ తర్వాత ఈ కమిటీ గౌరవ అధ్యక్షులు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు, ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు, ఆ తర్వాత మహేష్ గౌడ్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా దయచేసి చాలా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ నేను వ్యక్తిగతంగా రెండు మాటలు పివి గారి గురించి మాట్లాడతాను. పివి గారు వంగరలో ఒక కాంగ్రెస్ కార్యకర్త నుంచి
ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు ఈ రాష్ట్రం మనం అందరం కాంగ్రెస్ వాదులుగా ఏనాడు మర్చిపోమని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన పివి గారు భారతదేశానికి ప్రధానమంత్రి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గారు మనకి ఎల్లప్పుడూ గర్వకారణం అని చెప్పి మనం చేస్తున్నాం. పివి గారు నాకు వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం, నేను అభిమానించే వ్యక్తి. ప్రత్యేకంగా నేను రాష్ట్రపతి భవన్లో మరి ప్రెసిడెంట్ వెంకటరామన్, ప్రెసిడెంట్ శంకర్ దయాల్ శర్మతో పనిచేసేటప్పుడు పివి గారితో మరించి సన్నిహిత సంబంధం ఏర్పడ్డది. వారి యొక్క మరి మెమరీస్ ఎప్పుడు నాలో ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. పివి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి, భూ సంస్కరణలు తీసుకొచ్చి లక్షలాది మందికి మొదటిసారి భూమి ఇవ్వడం మరి ఈ నేల ఈ ప్రజలు ఎన్నడూ మర్చిపోరని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంత అద్భుతంగా పనిచేశారో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం.